మంచిర్యాల జిల్లా నుండి అంతర్రాష్ట్రమైన మహారాష్ట్ర సరిహద్దు వరకు 130 కిలోమీటర్ల జాతీయ రహదారిని పొడవున వర్షాలు కురిసిన సమయంలో జాతీయ రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని మంచిర్యాల జిల్లా వాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ కథనంని సీఎం టీవీలో పలుమార్లు ప్రమాదాల రహదారిగా ప్రచారం చేసిన ఏ ఒక్క అధికారి స్పందించకపోవడంలో ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా కొమరంభీం జిల్లా రెబ్బన పోలీస్ సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని తక్కలపల్లి బస్టేజీ నుండి కాగజ్ నగర్ క్రాస్ రోడ్ వరకు 18 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారిపై ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలను కంకర సిమెంట్తో పూడ్చే కార్యక్రమాన్ని ఎస్ఐ ది కొండ రమేష్ పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. పరిధిలో హైవే నేషనల్ పై గుంతలు పడ్డ గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని సిఏ గారు ఎస్ఐ గారు డిఎస్పి గారి ఆదేశాల మేరకు కంకర వేసి గుంతల్ని పూడుస్తూ 18 కిలోమీటర్లు హైవే నేషనల్పై ఈ కార్యక్రమం గాంధీ జయంతి సందర్భంగా పురస్కరించని రెబ్బెన పోలీసులు చేయను. అంటే ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? అంటే గుంతలు ఏర్పరిచి ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి, చూడలేక ఈ గుంతల్ని పూడ్చాలన్న ఉద్దేశంతో మా సుప్రియర్ ఆఫీసర్ డిఎస్పి ఎస్పీ సిఐ ఎస్ఐ గారు ఉత్తర్వులపై వీటిపై అధ్యయనం చేసి ఈ గుంతలు పూడుస్తే యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకోవడం జరిగింది.